ప్రకాశం జిల్లా దర్శిలో టీటీడీ కళ్యాణ మండపం శంకుస్థాపన కార్యక్రమానికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. దర్శిలోని గంగవరం రోడ్లో దేవుని మాన్యంలో 5 కోట్ల రూపాయలతో టీటీడీ కళ్యాణ మండపానికి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి దర్శి శాసనసభ్యులు మద్దిశెట్టి వేణుగోపాల్, జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, మాజీ శాసనసభ్యులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం మద్దిశెట్టి వేణుగోపాల్ సభను ఉద్దేశించి మాట్లాడుతూ అడిగిన వెంటనే దర్శికి కళ్యాణ మండపం ఏర్పాటు చేయడం శుభ పరిణామమని తెలిపారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో వెనకబడిన పశ్చిమ ప్రాంతంలో అనేక చోట్ల టీటీడీ కళ్యాణ మండపాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. హరిజన గిరిజన వర్గాలకు దేవుని దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. అనేక చోట్ల టీటీడీ సేవలు అందించేందుకు జగనన్న ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. దర్శి నియోజకవర్గంలో పలు చోట్ల టీటీడీ కళ్యాణ మండపాలు నిర్మిస్తున్నట్లు తెలియజేశారు. గిరిజన హరిజన వర్గాల వారికి ఉచిత దర్శనం కల్పిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. అదే విధంగా ఒక టెంపుల్ కూడా మీరు శాంక్షన్ చేస్తే బాగుంటుంది సార్, ఎందుకంటే దగ్గరగా చాలా మంది ఉన్నారు, ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఉపయోగించుకుంటారు కాబట్టి మా ముందు దయవచ్చి మీరు ఈ కార్యక్రమం కూడా చేస్తారని చెప్పి కోరుకుంటూ ఇప్పటికే కాలాతీతమైంది. ఇవాళ ఈ కార్యక్రమం చేసి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తూ మరొకసారి చైర్మన్ గారికి ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇంత పెద్ద కళ్యాణం ఎప్పుడు మేము దర్శనం కట్టాలని పడుకోలేదు. ఏదైనా అడిగిన పార్టీ మేము అడిగిన పార్టీ కాలనుకుండా ఇంత పెద్ద బిల్డింగ్ మా ప్రాంతంలో శాంక్షన్ చేసిన మీకు ఎప్పుడు మేము దర్శి ప్రజానికి ఎప్పుడు రూపంలో చెప్పి సభామూర్తులు చేస్తున్నాను. అదేవిధంగా దీనికి కాంట్రిబ్యూషన్ చేసిన ప్రతి ఒక్కరికి పార్టీకి అతిథిగా ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా లక్ష విధానం ఇచ్చేయండి. నిజంగా ఐదేళ్ళ సార్ మీద అభిమానం, మేమే అభిమానం, మా దర్శి ప్రాంతంలో అభిమానం కాబట్టి వాళ్ళు కూడా ఐదేళ్ళ సార్ వాసులు మెండిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము. అదేవిధంగానే మన సుఖాయన వచ్చిన తర్వాత పేదవారికి ముఖ్యంగా దర్శనాలకు ఇబ్బంది లేకుండా అందరూ వీఐపీలు బ్రేక్ చేస్తున్నారు, కానీ ప్రతి పేదవారు కూడా దర్శనానికి ఇబ్బంది లేకుండా చేయడం కోసం సుఖాయన వచ్చిన టీటీడీ చైర్మన్ గా ఫస్ట్ సారి మనకి ఇచ్చినప్పుడు పేదవాళ్ళ కోసం ఎవరికి టికెట్లు కావాలన్నా ఎంతమంది కావాలన్నా ఎంటే సంతకాలు పెట్టించి ఒక ప్రజాసేవకుడు అని మన వైవి సుబ్బారెడ్డి నేను ధైర్యంగా చెప్పుకుంటున్నాను. దర్శి పట్టణంలో ఎప్పటి నుంచో ప్రజలందరూ టీటీడీ కళ్యాణ మండపం నిర్మించాలని కోరుకుంటున్నారని శాసనసభ్యుడు నాకు చెప్పినప్పుడు నేను తక్షణమే దర్శి పట్టణానికి ముఖ్యంగా ఏనుగొండ ప్రాంతం ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలో ఎక్కడ కళ్యాణ మండపాలు కావాలన్నా దేవాలయాలు కావాలన్నా నిర్మించడానికి నేను ఎప్పుడు